వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ సిక్స్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఎక్సర్సైజ్ సిక్స్ పాయింట్ టూ గురించి నేర్చుకుంటున్నాం సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఈ వీడియో లాస్ట్ లో డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు ఫైండ్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ సో మీకు బిఫోర్ పేజ్ లో చూసినట్లయితే ఫైండింగ్ స్క్వేర్ రూట్ త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని ఇచ్చా చూడండి ఈ మోడల్లో మనం ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి సో ఈ మెథడ్ వచ్చేసరికి నేను ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను ఎవరైనా చూడకపోతే ఒకసారి అది ఒకసారి చెక్ చేయండి మీరు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ వీడియోస్ చూడాలి అనుకుంటే ముందుగా యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ని సెర్చ్ చేయండి మనబడి ట్యూషన్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆల్ అని క్లిక్ చేస్తే నేను డైలీ ఏ వీడియోస్ పెట్టానో అవి అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నా ఫోటో కనిపిస్తుంది కదా లోగో దాని మీద క్లిక్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది ఈ పైన మీకు టాప్లో హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ కమ్యూనిటీ ఛానల్స్ అబౌట్ అని కనిపిస్తుంది ఇక్కడ మీరు ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను ఏ ఏ వీడియోస్ పెట్టాను ప్లేలిస్ట్గా అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి క్లాస్ ఎయిట్ చాప్టర్ సిక్స్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఈ చాప్టర్లో నేను ఏ ఏ వీడియోస్ పెట్టానో అవి అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోండి సో ఫస్ట్ మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నారు కదా ఫస్ట్ మీకు వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిదో తెలియాలి సో ఫస్ట్ అది చూద్దాం ఓకే సో మీరు ఏదైనా కానీ ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ అనేది ఫస్ట్ టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్ టేబుల్లో మాత్రమే డివైడ్ అయితే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం సపోజ్ ఫోర్ అనే నెంబర్ తీసుకున్నారనుకోండి ఈ ఫోర్ మీకు ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ అండ్ ఫోర్త్ టేబుల్లో వస్తుంది ఓన్లీ ఫస్ట్ టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్ అంటే మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో సేమ్ అదే టేబుల్లో వస్తే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది ఆ నెంబర్ కాకుండా ఎక్స్ట్రాగా ఏ టేబుల్లో వచ్చినా కూడా దట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ సో ఇక్కడ ఫోర్ వచ్చేసరికి సెకండ్ టేబుల్లో కూడా వచ్చింది కాబట్టి సో ఫోర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ ఓకే అదే మీరు త్రీ అనే నెంబర్ తీసుకున్నారనుకోండి ఫస్ట్ టేబుల్ అండ్ థర్డ్ టేబుల్లో వస్తుంది ఇంకే టేబుల్ అయినా కానీ త్రీ వస్తుందా రాదు కదా సో త్రీ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ సో ఫోర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు త్రీ అనేది ప్రైమ్ నెంబర్ సపోజ్ మీరు సెవెన్ అనే నెంబర్ తీసుకుంటే సెవెన్ మీకు ఫస్ట్ టేబుల్లో వస్తుంది అండ్ సెవెంత్ టేబుల్లో వస్తుంది వన్ అండ్ ఇట్ సెల్ఫ్ మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో అదే టేబుల్లో వస్తే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది ఓకే ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఇంకా క్లియర్గా కావాలి అంటే సో నేను డెఫినేషన్ వీడియో చేశాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తున్నాము సో ఫస్ట్ మీకు ప్రైమ్ నెంబర్స్ అనేవి తెలియాలి ప్రైమ్ నెంబర్స్ స్టార్టింగ్ టూ నుంచి స్టార్ట్ అవుతాయి టూ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ రాదు ఎందుకంటే నైన్ థర్డ్ టేబుల్లో కూడా వస్తుంది కదా సో నైన్ రాదు నెక్స్ట్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ సో ట్వంటీ బిలో వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్ ఇవి సో ఎప్పుడు మీరు స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ మీకు టూ అనేది ఈ నెంబర్ డివైడ్ చేస్తుందా లేదా అనేది చెక్ చేయండి డివిజబిలిటీ రూల్స్ తెలిస్తే మీరు చూసే చెప్పేయచ్చు ఒక నెంబర్ టూతో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ అనేది జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ ఫైవ్ నెంబర్స్లో ఏదున్నా కూడా టూతో డివైడ్ అవుతుంది సో ఇక్కడ వన్ ఉంది కాబట్టి టూతో డివైడ్ అవుతుంది నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ చెక్ చేయండి త్రీ త్రీతో డివైడ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ సమ్ అనేది డివైడ్ అవ్వాలి ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ త్రీతో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా త్రీతో డివైడ్ అవుతుంది ఓకే ఇన్ కేస్ త్రీతో డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలి ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ సో ఇలా మీరు వన్ బై వన్ చెక్ చేసుకోవాలి సో థర్డ్ టేబుల్లో చూడండి త్రీ వన్స్ త్రీ ఫోర్లో లో నుంచి త్రీ సప్రాక్షన్ చేస్తే ఇక్కడ వన్ ఉంటుంది ఇక్కడ ఫోర్ ఉంది టోటల్ గా ఫోర్టీన్ ఉన్నట్టు త్రీ ఫోర్స్ ట్వెల్వ్ ఫోర్టీన్ లో నుంచి ట్వెల్వ్ సప్రాక్షన్ చేస్తే టూ ఉంటుంది ఇక్కడ వన్ ఉంది త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ ఓకే సో నెక్స్ట్ మళ్ళీ ఈ నెంబర్ త్రీతో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయండి ఫస్ట్ సమ్ చెక్ చేయండి సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ లెవెన్ ప్లస్ వన్ ట్వెల్వ్ వస్తుంది సో ట్వెల్వ్ త్రీతో డివైడ్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ కూడా త్రీతో డివైడ్ అవుతుంది సో థాడ్ టేబుల్లో చెక్ చేయండి త్రీ ఫోర్స్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఫోర్టీన్ లో నుంచి మీరు ట్వెల్వ్ ని సప్రాక్షన్ చేస్తే టూ ఉంటుంది ఇక్కడ సెవెన్ త్రీ నైన్స్ ట్వంటీ సెవెన్ ఓకే నెక్స్ట్ ఫార్టీ నైన్ అనేది త్రీతో డివైడ్ అవుతుంది నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళండి ఫైవ్ ఫైవ్ తో డివైడ్ అవదు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళండి సెవెన్ సెవెన్తో డివైడ్ అవుతుంది సో సెవెన్ సెవెన్స్ ఫార్టీ నైన్ నెక్స్ట్ సెవెన్ వన్స్ ఓకే సో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ కి సో ఇక్కడ మీకు నెంబర్స్ ఏమేమి వచ్చాయి చూడండి త్రీ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఓకే సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సో టూ టూ నెంబర్స్ని ఒక పేర్ లాగా చేసేసుకోండి ఓకేనా సో ఈ టూ నెంబర్స్ సేమ్ కదా టూ టూ నెంబర్స్ని ఒక పేర్ లాగా మీరు సెట్ చేసుకొని సో ఓన్లీ వన్ టైం రాసుకుంటే సరిపోతుంది ఆ నెంబర్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మనం స్క్వేర్ రూట్ చేస్తున్నాం కాబట్టి రూట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ కి పేరు రాసుకొని సో టూ టూ నెంబర్స్కి సింగిల్ టైం రాసుకుంటే సరిపోతుంది ఇక్కడ సెవెన్ సెవెన్ కూడా సింగిల్ టైం రాసుకోండి సెవెన్ త్రీ సో ట్వంటీ వన్ అంటే రూట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్కి ఆన్సర్ వచ్చేసరికి ట్వంటీ వన్ వస్తుంది ఓకే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం సెకండ్ ప్రాబ్లం సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ చూడండి సో ఈ నెంబర్ టూతో డివైడ్ అవుతుంది మనం ఓన్లీ ప్రైమ్ నెంబర్సే చూస్ చేసుకోవాలి టూ త్రీస్ సిక్స్ సెవెన్లో నుంచి సిక్స్ని సప్రాక్షన్ చేస్తే వన్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఎయిట్ ఉంది కదా టోటల్గా ఎయిటీన్ టూ నైన్స్ ఎయిటీన్ టూ టూస్ ఫోర్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లోనే క్యాన్సిల్ అవుతుంది టూ వన్స్ టూ త్రీలో నుంచి టూ సప్రాక్షన్ చేస్తే వన్ ఉంటుంది ఇక్కడ నైన్టీన్ కదా సో ఇక్కడ నైన్ ఉంది టోటల్గా నైన్టీన్ టూ నైన్స్ ఎయిటీన్ సో నైన్టీన్లో నుంచి ఎయిటీన్ సప్రాక్షన్ చేస్తే వన్ ఉంటుంది ఇక్కడ టూ ఉంది కదా టోటల్గా ట్వెల్వ్ ఉన్నట్టు టూ సిక్స్ ట్వెల్వ్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లోనే డివైడ్ అవుతుంది టూ నైన్స్ ఎయిటీన్ సో నైన్టీన్లో నుంచి ఎయిటీన్ సప్రాక్షన్ చేస్తే వన్ ఉంటుంది ఇక్కడ సిక్స్ టోటల్గా సిక్స్టీన్ ఉన్నట్లు టూ ఎయిట్స్ సిక్స్టీన్ నెక్స్ట్ టూ ఫోర్స్ ఎయిట్ టూ నైన్స్ ఎయిటీన్ సో నెక్స్ట్ మళ్ళీ ఫార్టీ నైన్ చూడండి త్రీతో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయండి త్రీతో డివైడ్ అవ్వదు నెక్స్ట్ ఫైవ్తో డివైడ్ అవ్వదు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ సెవెన్ సెవెన్తో డివైడ్ అవుతుంది సెవెన్ సెవెన్స్ ఫార్టీ నైన్ సో ఇక్కడ నెంబర్ ఎంత వచ్చిందో చూడండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్కి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ సో ఇటు సైడ్ ఉన్నవి నెంబర్స్ రాసేసుకోండి టూ టూ నెంబర్స్ని ఒక పేరు లాగా సెట్ చేసుకోండి ఫస్ట్ సో ఈ పేరులో నుంచి సింగిల్ టైం ఒక నెంబర్ రాసేసుకోండి సో ఇక్కడ ఈ పేరులో నుంచి ఒకసారి అండ్ ఈ పేరులో నుంచి ఒకసారి అండ్ ఈ పేరులో నుంచి ఒకసారి అండ్ ఈ బిఫోర్ నెంబర్కి రూట్ పెట్టేసుకోండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ సో రూట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్కి సో ఎక్కడ చూడండి టూ టూస్ ఫోర్ ఫోర్ సెవెన్స్ ట్వంటీ ఎయిట్ సో రూట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్కి ఆన్సర్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ వస్తుంది ఓకే ఫోర్ జీరో నైన్ సిక్స్ సో ఇది ఇది రాసేసుకోండి సో సెకండ్ టేబుల్ నుంచి స్టార్ట్ చేయండి టూ టూ ఫోర్ జీరో ఉంది కదా జీరో పెట్టేసుకోండి నెక్స్ట్ టూ టూ ఫోర్స్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్టీన్ వస్తుంది నెక్స్ట్ టూ వన్స్ జీరో టూ టూ ఫోర్ టూ ఫోర్స్ ఎయిట్ నెక్స్ట్ టూ ఫైవ్స్ టెన్ టూ వన్స్ టూ టూస్ టూ నెక్స్ట్ టూ టూస్ ఫోర్ టూ ఫైవ్స్ టెన్ టూ సిక్స్ ట్వెల్వ్ నెక్స్ట్ మళ్ళీ చూడండి టూ వన్స్ టూ టూ ఫోర్ టూ ఎయిట్స్ సిక్స్టీన్ టూ సిక్స్ ట్వెల్వ్ టూ ఫోర్స్ ఎయిట్ టూ త్రీస్ సిక్స్ టూ టూస్ ఫోర్ టూ వన్స్ టూ సిక్స్ ట్వెల్వ్ టూ ఎయిట్స్ సిక్స్టీన్ టూ టూస్ టూ ఫోర్స్ ఎయిట్ టూ టూస్ ఫోర్ నెక్స్ట్ టూ వన్స్ సో ఇక్కడ చూడండి ఫోర్ జీరో నైన్ సిక్స్కి ఏం ఫ్యాక్టరైజేషన్స్ వచ్చాయి టూ వచ్చాయి ఎన్ని వచ్చాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో ట్వెల్వ్ వచ్చాయి టూస్ ట్వెల్వ్ రాసేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో ఇప్పుడు సేమ్ టూ టూ నెంబర్స్ని ఒక పేరు లాగా రాసేసుకోండి అవి కూడా సేమ్ నెంబర్స్ ఉండాలి ఓకే మీరు టూని ఫైవ్తో పేరు చేయకూడదు టూని టూతోనే ఫైవ్ని ఫైవ్తోనే ఇక్కడ సెవెన్ని సెవెన్తోనే పేరు చేశాం కదా సో అలాగనమాట ఓకే సో రూట్ ఆఫ్ ఫోర్ జీరో నైన్ సిక్స్ సో టూ టూ నెంబర్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ ఇక్కడ పేరుకి వచ్చేసరికి సింగిల్ టైం రాసుకోండి సో ఈ పేరులో సింగిల్ టైం నెక్స్ట్ ఇక్కడ ఎన్ని పేర్స్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ పేర్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్ టూస్ వస్తాయి మీకు ఓకే సో మల్టీప్లై చేయండి టూ టూ ఫోర్ ఫోర్ టూ సో ఎయిట్ ఎయిట్ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ టూస్ థర్టీ టూ థర్టీ టూ టూసు సిక్స్టీ ఫోర్ సో రూట్ ఆఫ్ ఫోర్ జీరో నైన్ సిక్స్ వాల్యూ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ వస్తుంది ఓకే నెక్స్ట్ మనం ఫోర్త్ వన్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి సో సెకండ్ టేబుల్లో డివైడ్ అవుతుంది టూ త్రీస్ సిక్స్ టూ ఫైవ్స్ టెన్ టూ టూ ఫోర్ టూ ఎయిట్స్ సిక్స్టీన్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లోనే టూ వన్స్ టూ సెవెన్స్ ఫోర్టీన్ టూ సిక్స్ ట్వెల్వ్ టూ ఫోర్స్ ఎయిట్ నెక్స్ట్ టూ ఎయిట్స్ సిక్స్టీన్ టూ ఎయిట్స్ సిక్స్టీన్ టూ టూస్ ఫోర్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లోనే చూడండి టూ ఫోర్స్ ఎయిట్ టూ ఫోర్స్ ఎయిట్ టూ వన్స్ టూ నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ ఇది మీకు ఫస్ట్ నెంబర్లో ఇచ్చారు చూడండి ఇప్పుడు మనం చేసిందే ఈ రోమన్లో ఫస్ట్ వన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ చేశాను చూడండి సో ఇది తెచ్చేసుకొని అక్కడ మీరు రాసేసుకోవచ్చు ఓకే సో డివైడ్ చేసేసుకోండి థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతుంది సో త్రీ త్రీ వన్స్ త్రీ త్రీ ఫోర్స్ ట్వెల్వ్ వస్తుంది సో ఫోర్టీలో నుంచి ట్వెల్వ్ సెపరాక్షన్ చేస్తే టూ ఉంటుంది త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టేబుల్లోనే డివైడ్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ టేబుల్లో త్రీ ఫోర్స్ ట్వెల్వ్ ఫోర్టీన్లో నుంచి ట్వెల్వ్ సప్రాక్షన్ చేస్తే టూ ఉంటుంది సో ఇక్కడ సెవెన్ ఉంది కదా టోటల్గా ట్వంటీ సెవెన్ ఉన్నట్లు త్రీ నైన్స్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ సెవెంత్ టేబుల్లో డివైడ్ అవుతుంది సెవెన్ సెవెన్స్ ఫార్టీ నైన్ సో ఇక్కడ చూడండి నెంబర్ ఎంత వచ్చింది సెవెన్ జీరో ఫైవ్ సిక్స్కి టూ ఇంటూ టూ వచ్చేసరికి ఫోర్ టైమ్స్ వచ్చింది త్రీ టూ టైమ్స్ వచ్చింది అండ్ సెవెన్ కూడా ఇక్కడ సెవెన్ వన్స్ రాసేసుకోండి సెవెన్ కూడా మీకు టూ టైమ్స్ వచ్చింది ఓకే సో టూ టూ నెంబర్స్ని ఒక పేరులాగా రాసుకోండి సేమ్ నెంబర్స్ ఉండాలి ఓకే సో సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ సో ఈచ్ సెట్కి సింగిల్ టైం రాసేసుకోండి ఆ నెంబర్ సో టూ అండ్ ఇక్కడ కూడా టూ రాసేసుకోండి ఇక్కడ త్రీ ఉంది కదా ఈ పేరులో త్రీ సింగిల్ టైం రాసుకోండి జస్ట్ ఓకే సో రూట్ ఆఫ్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ థర్టీక్ వన్ టు టూ టూ ఫోర్ ఫోర్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ సెవెన్స్ ఎయిటీ ఫోర్ ఓకే సో ఆన్సర్ వచ్చేసరికి ఎయిటీ ఫోర్ నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ మస్ట్ బి మల్టీప్లైడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని వాళ్ళు గా చెప్తున్నారు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అంటే ఈ నెంబర్కి ఏ నెంబర్ అనేది మల్టీప్లై చేయాలి అని అడుగుతున్నారు ఓకేనా సేమ్ మనం బిఫోర్ ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేసిన మెదడే చేస్తాము సో పర్ఫెక్ట్ నెంబర్కి ఏది మల్టీప్లై చేయాలి అంటే సేమ్ ఇదే మోడల్లో చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్ని పేర్స్ వచ్చాయి అంటే ఎక్స్ట్రాగా ఏ నెంబర్ అనేది మీకు ఇక్కడ మిగలలేదు ఇప్పుడు మనం చేసే ప్రాబ్లమ్కి వచ్చేసరికి ఎక్స్ట్రాగా ఒక నెంబర్ అనేది మిగులుతుంది అంటే పేర్స్ రాకుండా సింగిల్ నెంబర్స్ అనేవి మిగులుతాయి ఆ నెంబర్ని మీకు వాళ్ళు ఇచ్చిన గివెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది ఓకే సో మీకు ప్రాబ్లమ్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సో సొల్యూషన్ చూడండి సెకండ్ వన్ సో సెకండ్ వన్ మీకు నెంబర్ వచ్చేసరికి త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ ఇచ్చారు ఇక్కడ మనం సేమ్ ప్రైమ్ నెంబర్స్నే యూజ్ చేస్తాము ఇది టూతో డివైడ్ అవదు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళండి త్రీతో డివైడ్ అవుతుంది ఓకే సో త్రీ వన్స్ త్రీ త్రీ టూ సిక్స్ నెక్స్ట్ త్రీ వన్స్ త్రీ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఈ నెంబర్ త్రీతో డివైడ్ అవుతుంది త్రీ ఫోర్స్ ట్వల్వ్ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ మీకు ఎట్ ఏ టైం టూ టూ నెంబర్స్ డివైడ్ అయ్యాయి కాబట్టి మిడిల్లో జీరో వస్తుంది నెక్స్ట్ మళ్ళీ మీరు థర్డ్ టేబుల్లో ఒకసారి చెక్ చేయండి థర్డ్ టేబుల్లో డివైడ్ అవ్వాలి అంటే సమ్ డివైడ్ అవ్వాలి ఫైవ్ ప్లస్ ఫోర్ ఎంత నైన్ నైన్ అనేది మీకు త్రీతో డివైడ్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ కూడా త్రీతో డివైడ్ అవుతుంది ఓకే సో త్రీ వన్స్ త్రీ త్రీ త్రీస్ నైన్ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయండి ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ సో నైన్ కాబట్టి మళ్ళీ త్రీతో డివైడ్ అవుతుంది త్రీ ఫోర్స్ ట్వెల్వ్ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ వస్తుంది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ త్రీతో డివైడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయండి త్రీతో డివైడ్ అవుతుంది ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ కదా సో మళ్ళీ త్రీతో డివైడ్ అవుతుంది త్రీ వన్స్ త్రీ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్టీన్ త్రీతో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయండి సో త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ వస్తుంది నెక్స్ట్ ఫైవ్ వన్స్ సో ఇక్కడ మీకు నెంబర్స్ ఏమేమి వచ్చాయి చూడండి త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ అండ్ చాలా మంది డౌట్ వస్తుంది ఈ నెంబర్ అనేది ఫైవ్తోనే డివైడ్ అవుతుంది కదా డైరెక్ట్ మనం ఫైవ్తో డివైడ్ చేసుకోవచ్చు కదా అని సో ఫైవ్తో డివైడ్ అవుతుంది బట్ మీరు స్టార్టింగ్ నెంబర్స్ నుంచి డివైడ్ చేసుకుంటూ వస్తే మీకు ప్రాబ్లం రాంగ్ రాకుండా ఉంటుంది అండ్ ఈజీగా కూడా మీరు చేసేసేయచ్చు ఓకే సో చూడండి త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ కదా సో దీనికి ప్రైమ్ నెంబర్స్ ఏమేమి వచ్చాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ త్రీస్ వచ్చాయి సో త్రీస్ సిక్స్ రాసేసుకోండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ఫైవ్ వచ్చేసరికి సింగిల్ టైం వచ్చింది వన్ మీరేం రాయాల్సిన అవసరం లేదు సో టూ టూ నెంబర్స్ని మీరు ఒక పేర్ లాగా ఫామ్ చేసుకున్నట్లయితే ఏ నెంబర్ మిగిలిపోయింది ఫైవ్ అనేది మీకు మిగిలిపోయింది ఓకేనా సో ఫైవ్ వచ్చేసరికి ఎలోన్గా ఉంది కాబట్టి ఈ ఫైవ్ని వీళ్ళు ఇచ్చిన గివెన్ నెంబర్కి మల్టిప్లై చేస్తే అది గా పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవుతుంది సో ఇక్కడ మీకు ఏమడిగారు అడిగారంటే ఫైవ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ మస్ట్ బి మల్టీప్లైడ్ టు గెట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ సో ఏ నెంబర్ మల్టీప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అని అడిగారు సో ఫైవ్ వచ్చేసరికి ఎలోన్ ఉంది కాబట్టి ఈ ఫైవ్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్కి మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది సో ఇక్కడ మీరు ఏం రాస్తారంటే సో మీరేం రాస్తారంటే హియర్ త్రీ 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 ఎగ్జిస్ట్ ఇన్ పేజ్ వై ఫైవ్ ఈజ్ ఎలోన్ సో వీ షుడ్ మల్టీప్లై ద గివెన్ నెంబర్ బై ఫైవ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఓకే సో ఇచ్చిన నెంబర్ని మనం ఫైవ్తో మల్టీప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది ఓకే సో ఇచ్చిన నెంబర్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఇది ఫైవ్తో మీరు మల్టీప్లై చేస్తే ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లమ్ చూద్దాం నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈజ్ టు బి మల్టిప్లైడ్ టు గెట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఆల్సో ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద రిజల్టింగ్ నెంబర్ సేమ్ ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం చేసినట్లుగానే చేయాలి సెకండ్ ప్రాబ్లం చేసిన తర్వాత ఇక్కడ ఆన్సర్ వచ్చింది కదా దీనికి మళ్ళీ స్క్వేర్ రూట్ చేయాలి అంటే ఈ మోడల్లో చేయాలి అని చెప్తున్నారు ఓకే సేమ్ మనం సెకండ్ ప్రాబ్లం ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే చేసి వచ్చిన ఆన్సర్కి మళ్ళీ మనం ఫస్ట్లో మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినట్లుగా చేస్తాము ఓకే సో థర్డ్ వన్ సొల్యూషన్ చూడండి సో ఇక్కడ మీకు నెంబర్ ఏమి ఇచ్చారు గివెర్ నెంబర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెదడ్ చేయండి ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ నుంచి స్టార్ట్ చేయండి టూ వన్స్ టూ టూ ఫోర్ డబల్ జీరోస్ ఉన్నాయి కదా ఆ చేసుకోండి టూ సిక్స్ ట్వెల్వ్ డబల్ జీరోసు నెక్స్ట్ టూ త్రీ సిక్స్ డబల్ జీరోస్ నెక్స్ట్ టూ వన్స్ టూ టూ ఫైవ్స్ టెన్ సీరో నెక్స్ట్ మళ్ళీ టూ సెవెన్స్ ఫోర్టీన్ టూ ఫైవ్స్ టెన్ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ మీకు థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయండి డివైడ్ అవుతుంది సో త్రీ టూస్ సిక్స్ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ ఓకే నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతుందా డివైడ్ అవ్వదు నెక్స్ట్ ఫిఫ్త్ టేబుల్లో డివైడ్ అవుతుంది ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫైవ్ వన్స్ సో ఇక్కడ మీకు నెంబర్ ఎంత వచ్చిందో చూడండి ట్వంటీ ఫోర్ హండ్రెడ్కి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టూస్ వచ్చేసరికి ఫైవ్ వచ్చాయి సో ఫైవ్ టైమ్స్ రాసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ త్రీ ఉంది సింగిల్ టైం ఫైవ్ వచ్చేసరికి టూ టైమ్స్ ఉంది సేమ్ నెంబర్స్ని టూ టూగా పేరుగా రాసేసుకోండి ఓకే సో ఇక్కడ మీకు సేమ్ నెంబర్ కాదు మీరు పేరు రాయకూడదు టూ అండ్ త్రీ ఓకే సో ఇక్కడ చూడండి మీకు ఏమేమి వచ్చాయి టూ వచ్చేసరికి పేరు వచ్చాయి టూ అండ్ త్రీ వచ్చేసరికి మీకు ఎలోన్ గా మిగిలిపోయింది సో ఇక్కడ ఏం రాస్తారంటే సో ఏం రాస్తారో చూడండి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఇట్లా మీరు పేరుగా రాసుకున్నట్లయితే ది హియర్ టూ టూ ఫైవ్ ఎగ్జిస్ట్ ఇన్ పేర్స్ వై టూ త్రీ ఈజ్ ఎలోన్ టూ అండ్ త్రీ వచ్చేసరికి పేర్స్ లేకుండా ఎలోన్ గా ఉన్నాయి సో వీ షుడ్ మల్టీప్లై ద గివెన్ నెంబర్ బై టూ ఇంటూ త్రీ ఇక్కడ ఏవైతే నెంబర్స్ మిగిలిపోయాయో పెయిర్స్ లేకుండా వాటిని మల్టీప్లై చేయాలి ఓకే టూ అండ్ త్రీని మీరు మల్టీప్లై చేస్తే సిక్స్ వస్తుంది ఆ సిక్స్ని మీకు ఇచ్చిన గివర్ నెంబర్కి మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది సో అంటే ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మీరు సిక్స్తో మల్టీప్లై చేయాలి సో మల్టీప్లై చేస్తే సిక్స్ జీరో జీరో సిక్స్ జీరో జీరో సిక్స్ ఫోర్సు సిక్స్ ఫోర్సు ట్వంటీ ఫోర్ సిక్స్ టూసు ట్వల్ థర్టీన్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఇది రిజల్టింగ్ నెంబర్ అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రిజల్టింగ్ నెంబర్కి కూడా స్క్వేర్ నెంబర్ అడిగారు అంటే మనం ఫస్ట్ రోమన్ చేసాం కదా సేమ్ అదే చేయాలి ఓకే సో నెక్స్ట్ అది రాసేసుకోండి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ని మీరు మళ్ళీ ప్రైమ్ నెంబర్స్కి డివైడ్ చేసేసుకోండి టూ సెవెన్స్ ఫోర్టీన్ టూ టూస్ ఫోర్ జీరో జీరో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లోనే టూ త్రీస్ సిక్స్ టూ సిక్స్ ట్వెల్వ్ జీరో జీరో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లో టూ వన్స్ టూ ఎయిట్స్ సిక్స్టీన్ జీరో జీరో నెక్స్ట్ టూ నైన్స్ ఎయిటీన్ జీరో జీరో నెక్స్ట్ టూ ఫోర్స్ ఎయిట్ టూ ఫైవ్స్ టెన్ జీరో నెక్స్ట్ టూ టూస్ ఫోర్ టూ టూస్ ఫోర్ టూ ఫైవ్స్ టెన్ నెక్స్ట్ థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయండి ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైన్ సో నైన్ థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ కూడా థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతుంది త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో నుంచి ట్వంటీ వన్ అని మీరు సప్రాక్షన్ చేస్తే వన్ ఉంటుంది సో ఇక్కడ ఫైవ్ ఉంది కదా టోటల్గా ఫిఫ్టీన్ ఉన్నట్లు త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయండి డివైడ్ అవుతుంది ఓకే సో త్రీ టూ సిక్స్ త్రీ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ వస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ టేబుల్ ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ ఓకే ఫైవ్ వన్స్ సో ఇప్పుడు రాసేసుకోండి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి ఇక్కడ మీకు టూస్ ఎన్ని వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ టూస్ వచ్చాయి నెక్స్ట్ త్రీస్ వచ్చేసరికి టూ ఉన్నాయి ఫైవ్స్ టూ ఉన్నాయి ఓకే టూ టూ నెంబర్స్ని ఒక పేరు లాగా రాసుకున్నట్లయితే సో థట్ ఈక్వల్ టూ మీకు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది ఎందుకంటే మనం మల్టిప్లై చేశాం కాబట్టి మీకు కన్ఫామ్గా పేర్స్ అనేవి వస్తాయి ఎలోన్గా ఏ నెంబర్ అనేది మిగలదు ఓకే సో ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క నెంబర్ రాసుకున్నట్లయితే టూ 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 వచ్చేసరికి త్రీ టైమ్స్ సో త్రీ పేర్స్ ఉన్నాయి కదా త్రీ వచ్చేసరికి ఓన్లీ వన్ పేరే ఉంది కాబట్టి సింగిల్ టైమ్ అండ్ ఫైవ్ కూడా వన్ పేరే ఉంది కాబట్టి సింగిల్ టైమ్ ఓకే టూ టూ ఫోరు ఫోర్ టూస్ ఎయిట్ ఎయిట్ త్రీస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫైవ్స్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వస్తుంది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రాసుకోండి అంటే రూట్ ఆఫ్ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో స్క్వేర్ రూటే కదా మిమ్మల్ని క్వశ్చన్లో అడిగింది సో రూట్ ఆఫ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఆన్సర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వస్తుంది ఓకే సో దట్ ఇట్ ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్